हेलो अंडी, वेलकम टू हर्ताज चैनल। ई रोज मनं वेजिटेबल्स स्पिनाच करी एला चेसुकोवालो चूद्दामंडी। इदि चाला हेल्दी अलागे चाला टेस्टीगा कूडा उंटुंदी। इंदुलो मनं वेजिटेबल्स अंड स्पिनाच यूज चेसामंडी। ई रेसिपी मनं चपातीलोकि तीसुकोवच्चु, अलागे राइस लोकि कूडा तीसुकोवच्चंडी। इदि एला चेसुकोवालो इप्पुडु चूद्दामु। पालकूर ఒక కట్ట, క్యారెట్స్ ఒక కప్పు, పొటాటో ముక్కలు ఒక కప్పు, చిన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పచ్చిమిరపకాయలు కొన్ని, పసుపు కొద్దిగా, కారం 1½ స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూన్, రాక్ సాల్ట్ సరిపడా, మీకు కావాల్సింటే సాల్ట్ కూడా తీసుకోవచ్చు। ఇక్కడ ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుందామండి। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందామండి। ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాము। ఆయిల్ హీట్ అయ్యిందండి। ఇందులో మనం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేద్దాము। ఇందులో మనము సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేద్దాము। అలాగే ఇందులో క్యారెట్ ముక్కలు, అలాగే పొటాటో ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కట్ట కూడా వేసేద్దాము। ఇందులో పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉడకనిద్దామండి। అలాగే ఇందులో మనం పచ్చిమిరపకాయల తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీనిలో వేద్దామండి। మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము। ఇందులో మనం కొద్దిగా కారం వేద్దాము, అలాగే ధనియాల పొడి కూడా కొద్దిగా వేసి బాగా మిక్స్ చేద్దాము। అడుగంటకుండా కొద్దిగా వాటర్ పోద్దాము। ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచుతామండి। రెడీ అయిపోయిందండి, స్పినాచ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి। ఇంతే అండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ వెజిటబుల్ స్పినాచ్ కర్రీ రెడీ అయిపోయింది। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।